మళ్ళీ వచ్చేసిన నేను సిల్క్ సిల్క్ డ్రెస్ వేసుకొని ఎందుకు వచ్చిందంటే మన ముందలున్నదైతే ఫొట్టి మామూలు ఫొట్టి కాదు, అసలు ఆమె నడుము తిప్పితేనే మొత్తం అందరు ఫోరల్ ఇక్కడ ఊగుతారు. అసలు ఈ సీతారామంలా మీ ముచ్చట ఎసంటిదో ముచ్చట పెట్టనీకి వచ్చినాం. వెల్కమ్ మేడం. థ్యాంక్ యూ అండి. మేడం మన బుద్ధి అయితే లేదు. అదే అదే ఎందుకు మేడం అంటుంటావు మీరు? అంటే మంచి ఫీజుని ఎప్పుడైనా అట్లా చూసుకోవాలి మనం. వరుసలు కలుపుకొని ఎందుకు అనవసరంగా హర్ట్ చేసుకోవాలి? అయ్యో రసు, రష్మిక, రోష్, రష్ పిలవచ్చు కదా. మీకు రష్ కాదు మేడం, ఆల్రెడీగా ఇంట్లోనెట్లా మీ పేరే మార్చేసారు, రష్మిక అని పెట్టారు పెట్టారు. అయితే అందులో అంటే ఇట్లా ఇటువంటి స్టెప్లు ఉన్నాయి కదా, ఇంట్లో కథలు లేకుండా మంచిగా చక్కగా పోతున్నావు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. ఇంట్లో కథలు లేరు కదా? ఈ కథలు అంత ఇట్లా ఇట్లా ఉండదు, అంత ఇట్లా కమ్మల మల్లేశుడే. ఇదేంటిది? అవును, యాక్చువల్లీ గుల్గులు సీరియస్గా ఫుల్ అంటే రెబెల్గా అరుస్తూ అట్లాంటివి ఉంటుంది ఎక్కువ. అంటే గూగుల్ మ్యాప్ ఓపెనింగ్ చేసుకొని పోవాలనా? ఇది ఎక్కడ ఉంటుంది, అప్పుడు గూగుల్ కూడా లేదు కదా. మరి ఇప్పుడు ఎత్తుకుతున్నారు కదా కథ. కానీ అందుకే ఈ ఒక లెటర్ ఉంటుంది, లెటరు లెటర్ తోటి రామ్ని సీతని ఎలా వెతకాలి, ఎవరు వీళ్ళు, అది ఇది అర్థం చేసుకోవడమే ఫిల్మ్. ఇలా రిపోర్టరా? లేదండి. అన్నారు కదా. ఎప్పుడు అన్న అన్నారు మీరు? ఆల్రెడీగా తేజ్ మీద అన్నారు కదా మేము స్టోరీ రీఫోర్టింగ్ చేస్తాము. యాజ్ ఇన్ జస్ట్ నరేటింగ్ చేస్తాము. నరేటరా? అంటే రీఫోర్టర్కు నరేటర్కి ఏంది తేడా? నరేటర్ అంటే ఇప్పుడు ఎవరు ఈ లెటర్ని డెలివర్ చేయాలి అన్నారు, సో ఇవరు ఎవరు అని నాకు తెలియదు, వీళ్ళెవరు అని నాకు తెలియదు, బట్ డెలివర్ చేయాలి. సో ఐఎమ్ లైక్, సో బేసిక్లీ 20 ఇయర్స్ బ్యాక్ డెలివరీ అవ్వాల్సింది. థ్యాంక్ యూ. అవ్వాల్సిన మీరు ఆగిపోయేటట్టు అవ్వాల్సిన లెటర్ నా దగ్గర వచ్చింది. ఇప్పుడు నేను ఏదో ఒక పని నాకు ఇస్తే నేను చేయాల్సిందే. సో ద హోల్ ప్రాసెస్ ఇస్ గోయింగ్ అండ్ ఫైండింగ్ దీస్ పీపుల్, యు నో, డూయింగ్ మై బిజినెస్. తిడుతున్నాడు కదా ఒక ఆయన, మళ్ళా గౌతమ్ మీన్ అని సారా నీకు రామ్ అంటే ఎవరో తెలుసా అని బెదిరిస్తున్నాడు కదా. లేదండి. ఇంకో మేజర్ అంటున్నాడు కదా నువ్వేం తెలుసు అంటే అని వచ్చినావు అని బెదిరిస్తున్నాడు కదా. అవును, స్టోరీ చూడండి మీరు. మొత్తం బుద్ధరీల్ టైలరింగ్ వచ్చింది కదా, అందులో చూసినాము ఆల్రెడీ. గింత చూస్తే చాలు మొత్తం రాసేసుకుంటాం మేము. అవునా? మీరు ఇప్పటి వాళ్ళు, వాళ్ళేమో అప్పటి వాళ్ళు, 64 వాళ్ళు కలిసినరా లేదన్న ఒక్కటి అనుమానం కూడా. ఇది మీరు చేసిన స్టోరీయా? ట్రైలర్ తోటి బాగానే ఉంది, చాలా బాగుంది. మీరు స్టోరీ రైటింగ్ స్టార్ట్ చేయాలి. నువ్వు ఇంట్లోనేమో జత వేరే ఉన్నది కదా, డైరెక్ట్ కర్తో జత కట్టినావు ఇంట్లో. తరుణ్ భాస్కర్ అన్న ఆయనతో జత కొన్నావు ఫుల్. అంటే మనం ఇద్దరు కలిసి ఒక గోల్లో ఒక జర్నీ చేస్తున్నాం, తరుణ్ గారు నేను. అంతేగాని అంటే డైరెక్టర్ తో రాఫ్ పెరిగి మళ్ళీ నెక్స్ట్ సినిమాలో ఓకే. డైరెక్టర్ గారు ఫుల్ ఫుల్ బిజీగా ఉన్నారు, అసలు మమ్మల్ని తీసుకుంటారా లేదా అని అది అది ఒక చూడండి. అన్ని లాంగ్వేజెస్ మాట్లాడి అన్ని కన్ఫ్యూజ్ కదా. అవును, తమిళనాడు కొంచెం, కన్నడ, తమిళ్, హిందీ వచ్చేసిందా? కొంచెం కొంచెం వచ్చేసింది మనది. అంటే తమిళనాడులోనే వస్తుంది కదా ఇప్పుడు రెండు భాషలలోనా? ఇప్పుడు మలయాళం, తమిళ్ అండ్ తెలుగు. అంటే సౌత్లో మొత్తం వచ్చేస్తుంది. అంటే నువ్వు టాఫ్లో ఉన్నావు ఇప్పుడు, మంచిగా బిర్జీ బిర్జీలు ఉన్నావు. 24 గంటలు సరిపోతుంది దానికి? మరి మీరు చెప్తే అట్లానే అనుకుంటా. 24 అవర్స్ నేను నిజంగా ఐ రియలీ విష్ ఒక్క రోజులో 36 అవర్స్ ఉండాల్సిందే. అవును, ఒకటి వాచ్ కొనుక్కోవాల్సి ఉంటుంది. వద్దండి, కానీ నా టైం 36 అవర్స్ ఉంటే అందరూ 24 అవర్స్లో ఉంటారు కదా. అంటే అందరూ ఫాలోయింగ్ అవుతారులే నీకేం అంత సీన్. చూద్దాంలే, ఏరికైనా ఎంతనే వస్తాయి, ఇంటి సామాన్ అన్నీ వస్తాయి. నీకేం తక్కువ చెప్పు.
అయ్యో అందులోనే అరేంజ్మెంట్ చేస్తారు, మేడం మీకోసం ఏం ప్రాబ్లం లేదు, అక్కడ మీకు ఇంటీరియర్లో జిమ్ కూడా అరేంజ్ చేస్తారు, అయితే ఫుల్ సెట్.